ఈ వీడియోలో 3 to 8 ఇయర్స్ పిల్లలకు ఉపయోగపడే కొన్ని మంచి టాయ్స్ ని చూపిస్తున్నాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇవేంటంటే కలర్ఫుల్ కప్స్ అన్నమాట. ఈ సైజుని బట్టి మనం ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకుని ఒక టవర్ లాగా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ కప్స్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా యానిమల్స్ ని డ్రా చేసి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ విధంగా కలర్ఫుల్ రింగ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఈ విధంగా చైన్ లాగా జాయింట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. లేదంటే ఈ రింగ్స్తో పిల్లలకు నచ్చినట్లుగా చాలా వెరైటీగా జాయిన్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే యాక్టివిటీ బాల్. మనం ఆరెంజ్ ఒలిచినప్పుడు ఏ విధంగా తొనలు వచ్చేస్తాయో సేమ్ అలాగే ఈ బాల్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. లోపల ఈ విధంగా 2 రింగ్స్ ఉంటాయి. మరలా ఈ రింగ్స్కి మనం వీటన్నిటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మా బాబు ఏ విధంగా సెట్ చేస్తున్నాడో. ఈ కప్స్ అన్నిటినీ కూడా సైజుని బట్టి ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నాడు అన్నమాట. దీనివల్ల ముఖ్యంగా పిల్లలకు కలర్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది, ఇంకా అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ నేను ముందుగానే ఈ రింగ్స్తో ఒక చైన్ని జాయింట్ చేయించాను. ఏ విధంగా అయితే ఏ కలర్స్ని వరుసగా పెట్టానో సేమ్ అలాగే మా బాబుని పెట్టమని చెప్తాను. మా బాబు ఆ చైన్ని అబ్జర్వ్ చేసి నేను ఏ కలర్స్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టానో వాటిని అన్నింటినీ గుర్తుంచుకుని సేమ్ అలాగే పెట్టడానికి ట్రై చేస్తాడనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇంకా మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ బాల్ యొక్క రింగ్స్ అన్నిటినీ కూడా తీసేసి మరలా సెట్ చేస్తున్నాడు. దీనివల్ల ముఖ్యంగా కలర్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు నేను చూపించిన ఈ రింగ్స్ అయినా కప్స్ అయినా యాక్టివిటీ బాల్ అయినా కూడా ముఖ్యంగా కలర్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం, పిల్లలు ఇండివిజువల్గా ఆడుకోవడం కోసం ఈ టాయ్స్ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే పజిల్ ఫార్మాట్. వీటిలో లెటర్స్ ఉంటాయి, ఇంకా నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా లెటర్స్ని తీసేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. పిల్లలకి మనం స్టార్టింగ్ స్టేజ్లో నెంబర్స్ లెటర్స్ నేర్పుతాం కదా, ఆ టైంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు లెటర్స్ని నెంబర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, అలాగే ఈ విధంగా ఒక లెటర్ తర్వాత ఒకటి ఏంటి వస్తుంది అనేది అటాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా పిల్లలు లెటర్స్ని నెంబర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళ ఓపిక సహనం కూడా పెరుగుతుంది, ఎందుకంటే అవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది వెతికి వాళ్ళు మరలా ఒక మ్యాట్ లాగా అరేంజ్ చేయాలి కాబట్టి. వీటితో మ్యాట్ లాగే కాకుండా ఈ విధంగా బాక్సెస్ లాగా హౌసెస్ లాగా ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే అబాకస్. ఇది పిల్లల్లో మ్యాథమెటికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, కౌంటింగ్ అది కూడా చాలా తొందరగా నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం దీంతో బీడ్స్ మూవ్ చేయమని మరలా కౌంట్ చేయమని చెప్పొచ్చు. రింగ్స్ టోటలీ 10. గుడ్. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్స్. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. మనం తీసుకునే కాస్ట్ని బట్టి ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇవి మనకు డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ వెరైటీస్లో, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. వీటితో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చాలా ఎక్కువసేపు ఆడడానికి ఇష్టపడతారు. మా సాత్విక్ అయితే వీటితో చాలాసేపు చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇవి ముఖ్యంగా పిల్లలకు క్రియేటివిటీని పెంచడానికి అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటి వలన పిల్లలు కూడా ఎక్కువగా పెద్దవాళ్ళని విసిగించకుండా వాళ్ళంతటి వాళ్ళే ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, మా సాత్విక్ అయితే ఈ బ్లాక్స్తో చిన్న చిన్న హౌసెస్ని ఇంకా ట్రాక్టర్ని కూడా ఈ విధంగా చేశాడు. నేనైతే ఈ బ్లాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాయ్స్ ఫర్ కిడ్స్ అని చెప్తాను. నెక్స్ట్ వన్ ఏంటంటే పియానో. ఈ పియానో మనకు బ్యాటరీస్తో వర్క్ అవుతుంది, చిన్న మైక్ కూడా ఇస్తారు. ఈ మైక్ను మనం పియానో కనెక్ట్ చేసుకుంటే సౌండ్ వస్తుంది. పిల్లలు ఇలా పియానోతో ప్లే చేసుకుంటూ మైక్లో సాంగ్స్ పాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ కోసం టాయ్స్ని చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో స్కూల్స్ అవి లేకపోవడం వల్ల పిల్లలు టీవీ ఫోన్స్ ఎక్కువగా చూస్తూ కదలకుండా కూర్చుంటున్నారు కదా, అందుకని పిల్లలు ఈ విధంగా యాక్టివ్గా ఆడుకోవడం కోసం ఈ బాస్కెట్బాల్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ విధంగా ఒక బాస్కెట్ ఉంటుందన్నమాట, నెట్తో ఉండేటి ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏమో ఈ విధంగా రింగ్స్ ఉంటాయి. వీటిని మనం విండో రాడ్స్కైనా దేనికైనా ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ప్లేస్ కూడా ఏమీ ఆక్యుపై చేసుకోదు. ఈ విధంగా బాస్కెట్బాల్ ఆడుకోవడానికి పెద్దగా ప్లేస్ కూడా అవసరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే రిమోట్ కార్. ఈ రిమోట్ కార్ను పిల్లలకు చాలా ఇష్టంగా ఆడుకుంటుంటారు. ఈ కార్ ఏంటంటే రిమోట్ ప్రెస్ చేస్తే బ్యాక్ ఫ్రంట్కు ఇంకా టర్నింగ్స్ కూడా తీసుకుంటుంది, ఇంకా సౌండ్స్ వస్తాయి, లైట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ కార్కి రిమోట్ వచ్చేసి ఈ విధంగా స్టీరింగ్ టైప్లో ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ మనం బ్యాటరీస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ కార్ అయితే లోపల బ్యాటరీస్ ఉంటాయి, వాటికి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనకు ఛార్జర్ కూడా ఇస్తారు. ఇంకా కొంచెం సింపుల్గా కావాలి అంటే ఈ విధంగా రిమోట్ బస్సెస్నైనా తీసుకోవచ్చు. ఇవి బ్యాటరీస్తో వర్క్ అవుతాయి,
ఈ బస్ మనకు ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మూవ్ అవుతుంది. సౌండ్స్ లైటింగ్స్ అయితే వస్తాయి. ఛార్జింగ్ ని ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా బ్యాటరీస్ తో వర్క్ అయ్యేటువంటి బస్ నైనా కార్ నైనా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే స్కూటర్. ఈ స్కూటర్ తో పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ టైం అలాగా మనం మేడపైన తీసుకొస్తే పిల్లలు ఈ విధంగా స్కూటర్తో ఆడుకుంటారు. ఇలా స్కూటర్ మీద వెళ్ళడం కూడా పిల్లలకు మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే జంపింగ్ బాల్. ఈ జంపింగ్ బాల్ను ఇష్టపడిన పిల్లలు అయితే ఉండరు. ఈ బాల్ చాలా చక్కగా జంప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఈ బాల్తో కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా జంప్ చేయడం కూడా పిల్లలకు ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ సైకిల్. ఇంకా సైకిల్ అయితే చెప్పక్కర్లేదు, పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తొక్కుతుంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే పిగ్గీ బ్యాంక్. ఇది టాయ్ కాదు, కానీ పిల్లలకు చిన్నప్పటి నుంచి మనీ సేవింగ్ చేయడం అలవాటు చేయాలి అనుకుంటే ఈ పిగ్గీ బ్యాంక్ బాగా ఉపయోగపడుతుంది. మనీ అంతా ఫిల్ అయ్యాక మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ చేసేస్తే మనీ అంతా మనకి కింద నుంచి వచ్చేస్తాయి అన్నమాట. మరలా మనం బ్యాక్ సైడ్ క్యాప్ను ఫిట్ చేసుకుని మరలా ఆడుకోవచ్చు. అలా మనీ అంతా ఫిల్ అయ్యాక ఆ మనీతో పిల్లలకు ఏదైనా కొనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా మనీ సేవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటి వరకు నేను చూపించిన టాయ్స్ అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్తో, మా బాబు ఏ టాయ్స్తో బాగా ఆడుకున్నాడు, ఏవి బాగా ఉపయోగపడ్డాయి అని నేను సెలెక్ట్ చేసి వాటినే మీకు చూపించాను. ఈ టాయ్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, డిఫరెంట్ కాస్ట్లో, డిఫరెంట్ క్వాలిటీస్లో, డిఫరెంట్ వెరైటీస్లో దొరుకుతున్నాయి. ఈ టాయ్స్ అన్నీ కూడా మరీ ఎక్కువ కాస్ట్ అయితే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు, పిల్లలకైతే చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.